సోదరులారా, సత్యం తెలుసుకోండి. సర్వోన్నతమైన సత్యం అన్నదాన్ని ఎవరూ సరిగా స్వాగతించకపోవడానికి, స్వీకరించకపోవడానికి సరైన కారణం ఏంటో మీకు తెలుసా? కేవలం అహంకారం అనే అడ్డుగోడ మాత్రమే. ఒక చిన్న కథ చెప్తాను. ఇద్దరు కవలు సోదరులు ఉన్నారు, ట్విన్ బ్రదర్స్. అన్నేమో మంచివాడు, తమ్ముడేమో తొంతరివాడు. ఇద్దరు ఒకేలా ఉన్నందువల్ల ఒక ఇబ్బంది వచ్చి పడింది. తమ్ముడు చేసే తప్పుడు పనులన్నీ అన్నే చేస్తున్నాడని అందరూ అనుకునేవారు. అన్నకు ఈ విషయం ఎప్పటికీ అర్థమయ్యేది కాదు. పోనీ ఎవరైనా ఎప్పుడైనా అన్నకు అసలు విషయం చెబితే అన్న కాస్త జాగ్రత్త పడతాడు కదా. అలాగే జరిగింది ఒకసారి. ఓ మిత్రుడు అన్నకు తమ్ముడు చేసే తప్పుడు పనులన్నీ చెప్పి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఈ కథలో కోసం మీరు ఏంటంటే, తమ్ముడు చేసే తప్పుడు పనుల గురించి తమ్ముడినే అన్నగా అనుకుని ఆ పెద్ద మనిషి చెప్పి వెళ్ళిపోయాడు. ఇక ప్రయోజనం ఏముంది? ప్రతిసారి ఇలా అయితే ఇక అన్నకు సత్యం ఎప్పటికి తెలుస్తుంది చెప్పండి? ఈ కథలో లాగే అహంకారం అనే తమ్ముడు మనసు అనే అన్నకు సత్యం తెలియకుండా ఎప్పుడు అడ్డుపడుతున్నాడు, మరకంటిస్తున్నాడు. అలాగే సత్యాన్ని ఎప్పటికీ ఆ మనసుకి చేరనీయడం లేదు. ఎందుకంటే మనసుకు సత్యం చెప్పడానికి ప్రయత్నించిన ప్రతిసారి అహంకారమే ఉంటుంది, కానీ మనసుకి ఆ సత్యాన్ని చేరనివ్వడం లేదే. ఇదే కదా అసలైన మాయ అంటే. అందుకే కదా ఈ మాయ నుంచి బయటపడితే తప్ప సత్యం తెలియదని అంటారు. ది ట్రూత్ విల్ నెవర్ కమ్ ఇన్ టు అవర్ మైండ్స్ సో లాంగ్ యాజ్ దేర్ విల్ రిమైన్ ది ఫెయింటెస్ట్ షాడో ఆఫ్ అహంకార. సో దిస్ రాస్కల్ ఈగో మస్ట్ బి ఆబ్లిటరేటెడ్.